ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ అల్లవరం అనే గ్రామం గోదావరి నదీ తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం. అలాగే ఈ గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రాజుల సారే. ఈ గ్రామంలో రాజుల సారికి ప్రత్యేకత ఉండండి. ఇక్కడ తయారయ్యే స్వీట్స్ వేరే రాష్ట్రాలు కూడా పంపిస్తారండి. అసలు ఈ గ్రామంలో ఈ స్వీట్స్ ఏ విధంగా తయారు చేస్తారు, అలాగే ఈ అల్లవరం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ అల్లవరం అనే గ్రామం అమలాపురం పట్టణానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే రాజమండ్రి పట్టణానికి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అల్లవరం అనే గ్రామం. అందరికీ నమస్కారం, నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి తూర్పు గోదావరి జిల్లాలోని అల్లవరం అనే గ్రామం వెళ్తున్నాం అండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది గోదావరి పక్కనున్న ఒక అందమైన గ్రామం అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అల్లవరం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. అలాగే ఇక్కడ ఒక కాలువకి అయితే బ్రిడ్జ్ ఉంది చూడండి. ఇది ఓన్లీ మోటార్ సైకిల్ వెళ్ళడానికి వీలుగా అయితే నిర్మించారు. చాలా అందంగా ఉందన్నమాట ఇక్కడ లొకేషన్ కూడా. ఈ బ్రిడ్జ్ కూడా చాలా బాగుందండి. గోదావరి జిల్లాలో ప్రతి శుభకార్యానికి పెళ్ళైన తర్వాత పుట్టింటి వారి నుంచి అత్తింటి వారికి ప్రతి శుభకార్యానికి సారీని తీసుకువెళ్ళడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. ఇటువంటి సారీని తయారు చేయడంలో ఈ అల్లవరం అనే గ్రామం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మీ అల్లవరమేనా అండి ఈ ఊర్లో చూడవలసినవి కానీ చెప్పుకోదగ్గ విషయాలు కానీ? మా ఊర్లో స్వీట్ ఫేమస్ అండి. అంటే స్వీట్ ఫేమస్ అంటే నాకు ఎలాగ అర్థం? ఇక్కడ తయారు ఎక్కడ ఉండదు, ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడ ఆర్డర్స్ ఇస్తారు. అల్లవరంలో తయారైన స్వీట్ ఇంకెక్కడ దొరకదా? టేస్ట్ కానీ అది కానీ అదే రాజుల కంత రాజుల స్వీట్స్ ఏదో అంటారు కంత ఏదో అంటే మల్లాపురం ఉండని చెప్పి అవన్నీ ఇక్కడ తయారు చేస్తారా? చాలా రకాలు ఉంటాయా? సెంటర్ తగులు ఉంటాయి. ఇలా వచ్చారా? ఇలా వస్తున్నాం ఇప్పుడే. ఇలాగే అలాగే సెంటర్ లో రెండు షాపులు ఉంటాయి, రెండు ఫేమస్. థ్యాంక్ యూ. మనం అల్లవరం అనే గ్రామం వచ్చాం కదండి. ఈ గ్రామంలో ఒక వీధి ఉంటుంది. వీధికి అటువైపు ఇటువైపు పెంకుడిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. పూర్వకాలం నుండి పెంకుడిళ్ళు అన్నమాట. ఒకసారి పెంకుడిళ్ళు ఇక్కడ వీధి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఇది చూడండి, ఇది బాగా శిథిలావస్థలో ఉంది. పెంకుడిళ్ళు పూర్వకాలంలో ఇటువంటి పెంకుడిళ్ళు ఉండేవి, బట్ ఇప్పుడు ఇది శిథిలావస్థకు చేరుకుంది. కానీ బాగుంది అన్నమాట పెంకుడిళ్ళు. అలాగే ఇక్కడ నుంచి వీధి అంతా పెంగిడిలు ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను మీకు. ఈ పెంగిడిలు ఎవరు ఉండట్లేదండి, కానీ పెద్దగా ఉంది కదా పూర్వకాలం నాటి పెంగిడిలు. ఇటువంటి పెంగిడిలు ఇంకెక్కడైనా ఉన్నాయండి? ఇక్కడే ఉన్నాయండి. ఎవరు ఉండట్లేదని మొత్తం తాళం వేస్తారా? చూపిస్తారేమో. ఏ పెంకుడిళ్ళు అండి? ఇలాగ ఉంటుందండి అదని
దీనండి ఎవరు తాళాలు కూడా ఉండవండి. అంటే వీడియో తీసుకుందామని వీళ్ళు ఎలాగే స్థితిలో అయిపోతున్నాయి కదా. పూర్వం పెంకడిల్లు ఎలా ఉన్నాయి చూపిందామని వీడియోలో. ఓకే అండి, మనం తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం అనే గ్రామం వచ్చామండి. ఈ అల్లవరం అనే గ్రామంలో మీకు ఈదు చూపించాను. ఈ ఈదులో ఎటు చూసినా పెంకడిల్లు ఎక్కువగా ఉన్నాయండి. అవి కూడా పూర్వకాలం నాటి పెంకడిల్లు అన్నమాట. చూసారు ఈ పెంకడిల్లు చాలా పెద్దదే. అంటే ఎక్కడి నుంచి ఉంది చూడండి, ఆ చివరిని స్టార్ట్ అయింది. మూడు మండువలగలు కలిపి ఒకే పెద్ద పెంకిడి అన్నమాట. చాలా అందంగా ఉంది. మూడు మండువలగలు కలిపి ఉన్నాయన్నాను కదండి, ఇది మొదటి మండువలగలు. దీనికి ఎంట్రన్స్ ఇది. ఇది రెండో మండవలగులు, అంటే రెండో గుమ్మం అన్నమాట. ఇది ఈ మండవలగులకు సంబంధించిన మూడో గుమ్మం అన్నమాట. ఇది మూడో సింహద్వారం. ప్రస్తుతం అయితే ఇటువంటి పెంకిడీలు మనం చూద్దామన్నా కనిపించండి, కానీ ఈ అల్లవరం అనే గ్రామంలోనే మాత్రమే ఇటువంటి పెంకిడీలు ఉన్నాయి. మేము ఎక్కడ అంతర్వేది నుంచి వచ్చామండి. అదే మీ అల్లవరంలో ప్రత్యేకతలు ఏమున్నాయండి మీ అల్లవరం గ్రామానికి? మంచిదండి, మేము కొంచెం ఏం చేయన్నారు, వ్యాక్సిన్ వేయించుకున్నారా? లేదు, సమయాలు దాటలేదు. ఓపెన్ బూస్టర్ టేక్ అందరికి చేస్తున్నారు కదా, 60 రూపాయలు. ఇంకా 60 దాటేసినాయి. నాకు నిన్న వచ్చింది. సరే అండి, సరే. మనం అల్లవరం గ్రామంలో ఒక వీధిలో ఉన్నాం కదండి. ఇది అల్లవరం గ్రామానికి సంబంధించిన గ్రామదేవతల విగ్రహాలు అంటండి. ఒకసారి ఈ గుడి ఏ విధంగా ఉందో చూపిందాం. ఇది రాజలక్ష్మి అమ్మవారు, అలాగే చింతలమ్మ అమ్మవారి యొక్క టెంపుల్ అంటండి. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇంకా ఏమైనా ఉన్నాయని మీ గ్రామంలో చూడవలసినవి? చూడాలంటే కొబ్బరి వ్యాపారం ఎక్కువ అండి. ఓకే అండి. అక్వాకల్చర్ చెరువులు అండి. చెరువు అండి, ఒనామి అటువంటివి అండి. అక్వాకల్చర్ అన్నమాట. అక్వాకల్చర్. ఈ చెరువులు ఎక్కడ కనిపించట్లేదండి మరి? చెరువులు అంటే మీరు వచ్చేంత అప్పుడు గోదావరి దగ్గర చూసారా,
దగ్గర వచ్చారు కదా ఓకే అండి. అవన్నీ చెరువులు అండి. అవన్నీ అండి కల్చర్ అంతా చెరువులు. ఇంకోటి ఏంటంటే ఈ గ్రామంలో స్వీట్స్ ఏయో ఫేమస్ అంట కదా. ఇదే బిల్డింగ్ ఉంది కదా ఈ అక్కడ కనిపించదు అండి. అవన్నీ స్వీట్స్ అండి. మళ్ళీ సెంటర్కి వెళ్తే మన షాప్లో అన్ని స్వీట్ కొట్లు ఫేమస్ అండి బాగా. ఇప్పుడు అంటే తయారు అవ్వదు ఇక్కడ తయారు చేస్తారు రాజుల సార్ అని వాళ్ళకి పంపిస్తుంటారండి. హైదరాబాద్ వైజాగ్ అలాగా అమెరికా కూడా పంపిస్తుంటారు. ఓకే అండి ఓకే. స్వీట్ టైం కూడా బాగుంటుందండి. ఇక్కడ తయారు చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తారు మేకింగ్ చూపిస్తారండి మనకి. చూపిస్తారు రమ్మంటే వస్తాను బాబు. వస్తారండి ఇక్కడ తయారు చేస్తారు. తర్వాత సెంటర్లో కూడా మూడు షాపులు ఉంటాయి. అటువంటి బిల్డింగ్ పెద్ద పెద్ద షాపులు. ఓకే అండి ఓకే. ఇవన్నీ కూడా తయారు చేస్తారు. మంచి ఫేమస్ అండి ఇక్కడ అల్లవరం. అల్లవరం అంటేనే స్వీట్స్ స్వీట్స్ అండి. తర్వాత పూతరేకులు అంటే అక్కడ ఆత్రేయపురం పూతరేకులు అలాగే అల్లవరం స్వీట్స్ కూడా అదే విధంగా ఫేమస్ అన్నమాట. అదే ఫేమస్. ఈ అల్లవరం అనే గ్రామంలో పండే పంటలు ఏంటంటే ఇక్కడ కొబ్బరి ఎక్కువగా పండుతూ ఉంటుందండి. కోనసీమ అంటేనే కొబ్బరికి ప్రసిద్ధి అండి. మనం కోనసీమలో ఎక్కడికి వెళ్ళినా కొబ్బరి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అందుకే అంటారండి కోనసీమలో చాలామంది ప్రజలు కొడుకును పెంచుకునే కంటే కొబ్బరి చెట్టును పెంచుకుంటే మేలని వీటిని పేరు తీసి వేరే రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇవి ఆల్రెడీ కొబ్బరి పైపేడు తీసేసి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. ఒలిసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి కొబ్బరికాయలు. అలాగే ఈ కొబ్బరి పైపేడు తీసిన తర్వాత కొన్ని రోజులు ఇక్కడ ఈ అటకలు ఉన్నాయి కదండి ఇక్కడ కొన్ని రోజులు నిల్వ చేస్తారన్నమాట. దీనికి వేరే కాస్ట్ ఉంటుంది. ఈ అటకారులు చూడండి చాలానే మీకు అర్థమవుతుంది. అల్లవరం అనే గ్రామానికి సంబంధించిన ఒక శివాలయం అంట. చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం అంట. ఒకసారి ఈ శివాలయం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అలాగే ఇక్కడ ఈ శివాలయానికి సంబంధించిన ఒక రథం కూడా ఉంది. ఒకసారి చూడండి ఇది. లోపలికి వెళ్దాం. ఈ అల్లవరంలో ఈ టెంపుల్ అందరూ ఒక పవిత్రమైన పుణ్యస్థలం అని చెప్తున్నారు. ఈ టెంపుల్ గురించి మీకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తారని. అంటే పూర్వం మాకే తెలియదు. ఓకే ఇది మా తాత నాన్నకి అప్పుడు పూర్వం ఎప్పుడో 150 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం
ఓకే 300 సంవత్సరాల క్రితం ఉంటుంది కానీ రోగులో ఉండదు మాకు తెలియదు ఈ మధ్యనే పునఃప్రతిష్ట అయింది నర్సివాళ్ళు 300 సంవత్సరాల క్రితం పుణ్యస్థలం ఉండేది కుంతిదేవి ప్రతిష్ట అని చెప్పుకుంటారు కుంతిదేవి శివలింగాన్ని ప్రతిష్ఠించిందని చెప్తూ ఉంటారండి ఎవరికి తెలియదు ప్రతిష్ట ఎప్పుడు చేశారు ఎవరికి తెలియదు ఓకే ఎప్పుడు జరిగిందో మన అందరికీ తెలియదు కార్తీక మాసంలో బాగా చేస్తారండి శ్రీ ఉమా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఉండేది ఈ అల్లవరం అనే పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అల్లవరం స్వీట్స్ మాట ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలు కూడా ఈ స్వీట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అసలు ఈ గ్రామంలో ఈ అల్లవరం అనే గ్రామంలో స్వీట్స్ ఎందుకు ఫేమస్ ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తారు ఈ విషయాలన్నీ ఇప్పుడు చూద్దామండి గొట్టం కాజా ఎలా ఉంటుంది తయారైన తర్వాత ఫస్ట్ ఫ్రై చేస్తారా దీన్ని ఇది మైదా పిండి ఇది ఇప్పుడు తయారు చేయడం చూపిస్తారు మనకి గొట్టం కాజా చూపిస్తాను ఏ విధంగా తయారు చేస్తారు చెప్పండి ఇది వచ్చి గొట్టం కాజా అండి చూడండి ఇది మైదా పిండి పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా తయారు చేసుకున్నారు వీళ్ళ తర్వాత ఏ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారో తర్వాత చూద్దాం మనం ఇవి ఏం తయారు చేస్తున్నారు మీరు గొట్టం కాజా ఓకే ఓకే ఇవి వచ్చి గొట్టం కాజా అంటే ఒకసారి చూడండి ఈయన ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు ఫస్ట్ అయితే మనం గొట్టం కాజాలో అక్కడ తయారు చేయడం స్టార్టింగ్ నుంచి చూపించాను అవి ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ అయితే పాకం వేస్తారు కదండి పాకం వేసిన తర్వాత ఇక్కడ తీస్తున్నారు ఈ సట్టర్ ఉంటేనే సెట్ అవుతుంది దీనికి ఓకే అన్నిటికి ఇదే విధంగా ఉంటుందా పాకం దీనికి వేరేగా ఉంటుందా ఏ ఐటెంకి ఆ ఐటెంకి సెపరేట్ పాకం అండి ఓకే ఇది వచ్చి గొట్టం కాజాలు అంటే చూడండి ఇక్కడ చాలా ఫేమస్ అంటే అంటే చిన్న సైజులో ఉన్నాయి ఇది యాక్చువల్గా మనకి కాజా అంటే పెద్ద పెద్దవి ఉంటాయి కదా కానీ చిన్న సైజులో ఉన్నాయి చాలా చూడడానికి చాలా అందంగా అనిపిస్తున్నాయి ఇవి చూస్తేనే నోరూరిపోతుంది మనకి తినాలని కాజా కూడా అంటారండి ఇది చాలా బాగుంటుంది గొట్టం కాజా ఓకే
లైట్ కొరలు పార్ని వీడు ఉంటుంది చాలా బాగుందండి గొట్టం కాదు చాలా టేస్ట్ బాగుంది అంటే కాజల్ పెద్ద సైజులో చూసాం కానీ చిన్న సైజులు ఇక్కడే చూస్తున్నాం ఈ అల్లవరం అనే గ్రామంలో అల్లవరంలో గొట్టం కాజ అంటే అల్లవరం ఫేమస్ కాకినాడ కాదు ఇక్కడ అల్లవరంలో ముందు ఫేమస్ అల్లవరంలో ఫేమస్ డైలీ ఇక్కడ తయారవుతుంది ఇక్కడ తయారవుతుంది ఈ రోజు అరవై అయిపోతుంది సార్ కేజీ ఎంత ఉంటుంది ఇది 140 రూపాయలు తక్కువే ఏం తయారు చేస్తున్నారండి మీరు గజ్జిగాయలండి ఓకే కొబ్బరి గజ్జిక అండి లోపల కొబ్బరి కొన్ని యూజ్ చేసండి కొబ్బరి కొబ్బరి చేస్తామండి తర్వాత పాకంలో ముంచుతామండి ఓకే కొబ్బరి కూరతో తయారు చేస్తారా మా దగ్గర బాగా ఫేమస్ అండి గజ్జిగా గజ్జిగా ఫేమస్ బాగా ఫేమస్ చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారండి గజ్జిగా కోసం ఏం చేస్తున్నారండి ఇది రసగుల్లా పాలు ఎరుగు కొడతారా వచ్చి రసగుల్ల అండి రసగుల్ల తయారైపోయిన తర్వాత పాకలు వేసారు ఇది ఒకసారి చూడండి ఇది టమాటా ఇదొచ్చి టమాటా అంటండి ఆల్రెడీ ఫ్రై చేశారు తర్వాత ఏమో పాకలు వేస్తారు దీన్ని ఇదొచ్చి కేజీ ఎంత పడుతుంది మనకి ఇది కూడా 140 రూపాయలే నమస్తే అండి మీ అల్లవరం గ్రామం రాగానే అందరూ అల్లవరం స్వీట్స్ ఫేమస్ అంటున్నారు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం అంటున్నారు అసలు ఏంటండి అల్లవరం స్వీట్స్కి ఇంత గిరాకీ ఏంటి ఇంత ప్రత్యేకత ఏంటని చెప్పండి అంటే అల్లవరం అంటే స్వీట్స్ గిరాకీ మనం బాగా క్వాలిటీ ఇస్తామండి ఓకే క్వాలిటీ నాణ్యత అండి అంటే మనం ఇంట్లో చేసుకున్నట్టు అలాగ క్వాలిటీగా నాణ్యత పరంగా చేస్తాం ఓకే మంచి క్వాలిటీ ఇస్తారు చేస్తామండి స్వీట్స్ రియల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారో అదే విధంగా తయారు చేస్తామండి గత 40 సంవత్సరాల నుంచి మా నాన్నగారు నుంచి చేస్తామండి 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంతా మా ఇప్పుడు చేసే వాళ్ళందరూ కూడా మా సొంత మనుషులు ఎక్కువ అండి ఓకే అండి ఓకే ఇంట్లో వాళ్ళే సొంత మనుషులు ఎక్కువ దాని మీద రేటు కూడా మేము చాలా రీజనబుల్ అండి మాకు బయటికి మాకు చాలా తక్కువ ఉంటుందండి రేటు అవును స్వీట్స్ చూసినా 140, 130, 120, 140 అంటున్నారు అవునండి అవునండి రేట్స్ కూడా బాగా తక్కువ అండి నాణ్యత క్వాలిటీ ఇస్తామండి ఓకే ఇప్పుడు డబ్బులు కానీ చూసుకోలేదండి మాకు పేరు కోసమే చేస్తున్నాం ఇప్పుడు ఓకే శుభకార్యాలకి ఇక్కడ రాజుల సారి బాగా ఫేమస్ అవును రాజుల సారి అంటేనే అల్లవరం రావాలంటున్నారు అవును ఇక్కడే తయారు చేసి తీసుకెళ్తారండి కదండి మన వెస్ట్ గోదావరి ఇలా వైజాగ్ హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఇక్కడి నుంచి సారి చేసి పట్టుకెళ్తారు ఓకే అలాగే ప్రతి శుభకార్యాలకి అందరికీ శుభకార్యాలకి అందరూ కూడా మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఆర్డర్ ఇచ్చి తీసుకుంటారు అవునండి ఎవరికైనా కావాలంటే హైదరాబాద్ బస్కి పంపించేస్తామండి ఓకే రాజులు కంత అంటారు కంత అంటే అదే
ఏంటండి? ఎంత అంటే మనకి ఇప్పుడు విడిది రూమ్ లో పెళ్లికి విడిదిలో పీడలు పెడతారండి. ఈ రాజులు మనం ఈ సారీ ఏం పెడతారు అయ్యే కొద్ది కేజీ కేజీ పెద్ద పెద్ద సైజులు చేసి పెడతారు. అంటే బిగ్ సైజ్ లో చేసి పెడతారా? ఉన్నాయండి మన దగ్గర, అవి కూడా ఉంటాయా? ఆ ఉంటాయండి, అవి కూడా పెళ్లి సారీ టైంలో చేస్తాం. ఓకే ఓకే. నెక్స్ట్ కోవాకి అంతా కూడా చేస్తాం, కోవాతో అంటే గుమ్మడికాయ, కొబ్బరి బొండం, అవునండి, యాపిలు ఇలా ఫ్రూట్స్. అవి మినిమం ఎన్ని కేజీల నుంచి చేస్తారు మీరు? అది కొబ్బరి బొండం, గుమ్మడికాయ ఎన్ని అవుతాయి? అర కేజీ ఉంటుంది అండి. ఇవతే చిన్న చిన్న అయితే పావు కేజీ వస్తాయి. ఓకే ఓకే. యాపిలు, బత్తాకాయలు ఇలాగా ఫ్రూట్స్, కాయగూరలు అలాంటివి కూడా ఇక్కడ కొన్ని రకాల స్వీట్స్ తయారవుతాయండి. అవి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళినారు చూద్దాం. ఇవి వచ్చి మురుగులు అంటండి. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదండి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, గుల్లగా ఉంటాయి. ఇవి వచ్చి చిన్న సైజు రింగ్స్ టైప్ లో ఉన్నాయి. ఇవి కూడా చెగోడీలు టైప్ లో ఉన్నాయన్నమాట. అప్పడాలా ఎలా తయారు చేస్తారు? అప్పడాలు వచ్చి వరిపిండి ఒక పెట్టాలా, ఉడకబెట్టాలా? ఓకే. దాంట్లో జీలకర్ర, పెసరపప్పు తయారు పేస్తారా? ఉడకబెట్టిన తర్వాత ఇలా ముక్కలు చేస్తారా? ఏ పిండి అంటారు దీంట్లో ఉపయోగించేది? వరిపిండినా? వరిపిండి, శనగపిండి కలుపుతారన్నమాట. అప్పడాలా? ఇవి అప్పడాలు, చిట్ట అప్పడాలా? చిట్ట అప్పడాలు తయారు చేస్తున్నారు ఇవి. ఇవి వచ్చి మైసూర్ పాక్ అండి. ఇది అల్లవరం గ్రామానికి ఫేమస్ స్వీట్ అంటండి. ఇది మలార్ పుండ్లు అంటారంట. ఇవి చాలామంది రాజులు సార్లు ఎక్కువగా ఉపయోగించుకుంటారంటండి. వాళ్ళు ఎక్కువ ఐటమ్స్ కూడా పెడతారు రాజులు అయితే కదా. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే స్వీట్స్ కావిళ్ళు పెడతా ఉంటారు. మలార్ పుండ్లు అయితే చూడండి ఒకసారి, దేనికి దానికి ఉంటాయా? ఇవి అయితే మీడియం సైజ్ అమ్మా. ఇవి పెద్ద సైజా? లైట్. ఏం తయారు చేస్తున్నారండి మీరు? చిన్న బొందులు అంటా. అది స్పెషల్ లడ్డు అంటారు ఇదేనా? స్పెషల్ లడ్డు కదా అది. స్పెషల్ లడ్డా? ఓకే. పెద్ద లడ్డు అయితే పెద్ద బూంది చేస్తామండి. ఇదైతే చిన్న బూందితో తయారు చేస్తారా? పెద్ద బూంది అయితే రాజు ఫేమస్ అండి, ఎక్కువ అండి అది. పెద్ద బూంది బాగా చేస్తాం. ఓకే. ఎక్కువగా వెళ్తుంది అండి అది బాగా. ఇది వచ్చి కేజీ ఎంత పడుతుంది మనకి? ఇది 150 రూపాయలు. తక్కువ రేటు, బాగానే రీజనబుల్గా ఉంది. ఇలా చిన్న సైజు బూందిని తయారు చేస్తున్నారండి ఫస్ట్. అయితే దాన్ని ఉండల కింద చూడుతున్నారు వీళ్ళు. అయితే ఇది వేరే నేతి రొట్టె అండి. ఇది నేతి రొట్టె ఎలా ఉంటుంది తయారు చేస్తారు? మామూలుగా తిరుపతి రొట్టె ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు చిన్న సైజు మలార్ పుండ తయారు మలార్ పుండ చూసాం కదండి, రాజల స్వీట్స్ అన్నాం కదా. ఈ బూంది అయితే ఇలా ఉంటుంది ఫస్ట్. అయితే ఇది ఫ్రై చేసి ఉంచుకున్నట్టున్నారు. దీన్ని అయితే పాకంలో వేస్తారు కదా తర్వాత. మీరు ఏం తయారు చేస్తున్నారండి? మురుగులు ఇవే కదా? ఇలా తిప్పుతామట. అందులో వేసి తిప్పుతారా? తిప్పేది ముందు.
మురుగులు ఫ్రై చేస్తున్నారు మీరు. ఇంకా పైకి లేపండి. ఓకే మిక్చర్లోకి బట్ట అనేది ఇదే ఏంటిది సీనాలు ఇదండి ఇది చైనా మిఠాయి ఉండ అంటారన్నమాట పెద్ద బుంత తయారు చేస్తారన్నమాట చూడడానికి చాలా బాగుంది ఒకసారి చూడండి రాజుల స్వీట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారంట చూడండి ఇది ఎల్లో కలర్ ఎక్కువ లేదు లైట్ గా మామూలుగా ఉంది రంగేరు చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇదేనండి ఏం తయారు చేస్తున్నారు మీరు నేతులొడ్డు అండి లడ్డు టైప్లో ఉంటుందా నేతులొడ్డు అంటే తిరుపతి ప్రసాదం ఏ విధంగా ఉంటుంది లడ్డు అదే విధంగా ఉంటుందా చాలా బాగుంటుందండి అన్ని పడతాయండి ఆల్రెడీ కలిపేశారు దీంట్లో అన్ని కలిపేయండి మనం కట్టుబడి కట్టేసుకుంటామండి ఓకే కేజీ 160 రూపాయలు మాట్లాడండి కేజీ వచ్చి 160 రూపాయలు ఓకే చాలా ఫేమస్ గా పట్టుకెళ్తారండి లడ్డు కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూపించండి మా వాళ్ళకి ఇది కూడా చాలా బాగుందండి తిరుపతి లడ్డు తింటాం కదా బాగుంది అదే విధమైన టేస్ట్ ఉంది చాలా ఫేమస్ గా పట్టుకెళ్తారండి మన దగ్గర అన్ని రకాల స్వీట్లు ఉంటాయి ఎలా కలిస్తా అలా చేస్తాం ఇది ప్యాకెట్లో పెట్టిస్తారు కదా కవర్లో పెట్టి సింగిల్ ప్యాకెట్ సింగిల్ ప్యాకెట్ తిన్నగా ఇది చాలా బాగుందండి టేస్ట్ ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇప్పుడే టేస్ట్ చేయను తినే కొలు తినాలనిపిస్తుంది ఇది ఈ లడ్డు వచ్చి ఏ లడ్డు ఇది నేతి లడ్డు అండి చాలా బాగుంది చూశారు కదండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం అనే గ్రామం గురించి ఈ వీడియోలో చూపించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్